కట్నాలు తేలేని కోడళ్ళ, కూతుళ్ళ, చెల్లెళ్ళ, ఇల్లాళ్ల పదలకు కొదవలేని కర్మభూమి మనది. కాని ఈ కథ కట్నం తేలేని ఓ తల్లి కథ. కాపురం చేసి బిడ్డల్ని కని పరిపూర్ణమైన స్త్రీత్వానికి చిహ్నంగా గౌరవింపబడవలసిన ఆమె తాను తేలేని కట్నం కారణంగా కన్న బిడ్డలకు దూరమై తల్లడిల్లిన దీనగాథ. బాధ్యతలను మరిచిపోయి భార్యను కట్నం అడిగే మగవాడు ఈ స్త్రీమూర్తి శ్రమను ఎలా ఖరీదు కట్టాడు? ఈమెకు కన్నీళ్లే కట్టాలా, కడగండ్లే కానుకలా? ఏం బాబు? అన్నయ్య స్కూల్లో ఫస్ట్ వచ్చాడమ్మా. తమ్ముడికి ఆటల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. పాటదే ఉందమ్మా, నువ్వు నాకు పాడిన జోలపాట పాడితే స్కూల్లో ఫస్ట్ వచ్చాను. కానీ అన్నయ్య ఆల్రౌండర్, ఇదిగో చూడమ్మా. చాలా బాగుంది బాబు కప్పు. ఇలాగే ప్రతి క్లాసులోనూ ఫస్ట్ తెచ్చుకొని బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి బాబు. ఈ తల్లి మీకు కడుపు నిండా అన్నం పెట్టలేదు, కనీసం కట్టుకోవడానికి మంచి గుడ్డలు కూడా ఇవ్వలేదు. కానీ నేను ఇవ్వగలిగేది ఈ చదివే బాబు. దండగా, శుద్ధ దండగా. చదువెందుకే సంకనాకన? మగనా కొడుకులు ఒకని కళ్ళు కొట్లోను కొన్ని కిల్లి కొట్లోను పెట్టేస్తే బతికేస్తారు. పెళ్ళిడొచ్చాక పెళ్ళాల కడ కట్నాలు గుంజేసి ఈడు కళ్ళు కొట్టు ఈడు కిల్లి కొట్టు పెట్టేసి దేశాన్ని వేస్తారే ఎదవనా కొడుకులు. ఊరుకోండి, పిల్లల దగ్గర ఏమిటా మాటలు? మనం చెడింది చాలక వాళ్ళు కూడా చెడిపోవాలనుకుంటున్నారా? మనం ఎక్కడ చెడిపోయామే? నీ బాబు ఇస్తానన్న కట్నం ఇచ్చాడు కాదు, ఇస్తావా సస్తావానను చచ్చాడు కానీ ఇచ్చాడు కాదు. తెచ్చిపెట్టమే, తెచ్చిపెట్టదు. నీ బాబు శ్మశానం తవ్వి నా కట్నం డబ్బులు తెచ్చిపెట్టు, నేను బాగుపడి చూపిస్తా. మీ బాకీ దిగులతోనే మంచం పట్టి కన్ను మూశాడు మా నాన్న. చనిపోయినా ఆయన్ని శాంతిగా ఉండనివ్వరా? ఒరు 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 ఒరు, నీ బాబునంటే భలే కోపం వచ్చిందే. నీ బాబుని ఏమన్ను? ఓ పాతికి నా దగ్గర లేదు, ఎవరు ఇవ్వలేదు. మరి రేత్రింబాబులు ఓ కష్టపడిపోయి తెక్కుట్టేస్తున్నావు కదా ఊళ్ళో వాళ్ళ కుట్టలన్నీ, మరి ఏం చేస్తున్నావు ఆ డబ్బులన్నీ? ఇదిగో పిల్లల్ని చదివించుకుంటున్నాను. నేను పడిన కష్టాల ఫలితంగా ఎన్ని బహుమతులు తెచ్చారో చూడండి. ఈ కళ్ళు కొట్టోడికి ఈ కిల్లి కొట్టోడికి ఇన్ని బహుమతులా? చెప్పాస్. రే కన్నా, ఇది ఎండేనా? కాదు నానా, వెండిపోతా. నకిలియా, మరి ఇంత దానికి ఎలా మీ అమ్మ ఓ సంకలు కొట్టేసుకుంటుంది? పోవలేదో, ఇది నమ్ముకుంటే ఈ పూట వెళ్ళిపోదా? ఏమిటండి అన్యాయం? మీ తాగుడు కోసం వీటిని అమ్ముతారా? ఇది ఎక్కడ కూడా నీ బాబు కట్టనే ఒక నువ్వు కూలి డబ్బులు ఇవ్వక నీ కొడుకులు కప్పులు ఇవ్వకపోతే నేను అంతగా బతికదే. అమ్మా దెబ్బతోలిందా అమ్మా? లేదు బాబు, మీరు పుట్టక ముందు నుండి నాకు అలవాటైన దెబ్బలివి. వదిన జాకెట్లు కుట్టే వదిన. ఇదిగో డబ్బులు. మొత్తానికి రత్నాల్లాంటి బిడ్డలను కన్నా వదిన అదృష్టవంతురాలివి. వస్తాను. అదృష్టం నాది కదరా, నీది. సమయానికి డబ్బు తీసుకొచ్చింది రావునమ్మా, వెళ్ళి స్కూల్ ఫీజు కట్టండి. అమ్మా ఈ సంవత్సరం నేను స్కూల్ ఫస్ట్ రావడం వల్ల నాకు స్కూల్ ఫీజులు పుస్తకాల ఖర్చులు అన్ని స్కూల్ వాళ్ళే భరిస్తారమ్మా. ఈ ఏడు నా కోసం దేనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగానా బాబు? అవునమ్మా. నా బంగారు తండ్రి, నీ చదువుకి నాకు శ్రమ లేకుండా నీ తెలివితేటలతో నువ్వే చదువుకుంటున్నావా బాబు? శ్రమ పడ్డానికి శక్తి కావాలమ్మా. నువ్వు మా కోసం ఎన్నాళ్ళ నుండు అన్నమ్మ చూడకుండా పచ్చి మంచి నీళ్ళతో కడుపుతున్నావో మాకు తెలుసు. అవునమ్మా, మా కడుపులు నింపుతావు, నాన్న తాగుడుకు డబ్బిస్తావు, కానీ నీ విషయం ఏమీ చూసుకో. ఈ రోజు బియ్యం తెచ్చి వంట చేయమ్మా, మా చేతులతో నీకు అన్నం తినిపిస్తావు. చాలు బాబు చాలు, నా కష్టం తెలిసి ఓదార్చే పిల్లలు మీరున్నారు. నా కడుపు నిండిపోయింది. మనిషి ఆలోచనలు కూడా అంత ఎత్తుకు చేరుకోవాలని దేవుడు చాలా ఎత్తున కూర్చుంటాడు. కష్టపడి మెట్లెక్కి భగవంతుని చేరుకుంటే సుఖంగా బ్రతుకు మెట్లన్నీ గడిచిపోతాయి.
అయితే నేను ప్రతి దీపావళికి వచ్చి కృష్ణుడు కొండెక్కి దర్శనం చేసుకుంటానమ్మా. అమ్మా నేను కూడా. మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఎక్కడెక్కడున్నా ప్రతి దీపావళికి ఇక్కడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటామని నాకు మాట ఇవ్వండి. అలాగే తప్పకుండా వస్తామమ్మా. నేను కూడా వస్తానమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా బాబు ఈ 50 పైసలువి ఎందుకమ్మా వేయాలి? బీదవాళ్ళకి ధర్మం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. అయితే మనం వేసినట్టు ఆ భగవంతుడికి తెలియాలి కదా. ఏమిట్రా రాస్తున్నావు? ఈ రాతి మెట్టు మీద నా పేరు రాస్తున్నానమ్మా, భార్గవ ధర్మం 50 పైసలని. మొత్తానికి భలేవాడివి. తలుపులు తెరిచిపెట్టి ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఏమైంది? రెక్కలొచ్చి చుక్కల్లోకి ఎగిరిపోయింది. చొక్కకి డబ్బులు అడిగితే లేవన్నావుగా, అందుకే మిషన్ అమ్మేశాను. మిషన్ అమ్మేశారా? ఏమంటున్నారు? నిజమే మాట్లాడుతున్నానే. పండగ పూట అబద్ధం ఆడతానా? నాకిష్టమైంది కొనుక్కోవాలి అంటే నీకిష్టమైంది అమ్మటమే మార్గం, అందుకే మిషన్ అమ్మేశాను. ఎంత పనిచేశారండి, అన్నం పెట్టే కుట్టు మిషన్ అమ్మేశారా? అన్నం పెట్టదే కుట్టు మిషన్ కన్నం పెడుతుంది గోదావరి. అమ్మిన డబ్బుతో కళ్ళు దుకాణంలో పాత బాకీలన్నీ తీర్చేశాను. 6 నెలల దాకా అరువిస్తాడు గోదావరి. మరో 6 నెలల దాకా మనకి ఢోకా ఉండదే, ఢోకా ఉండదు. ఇంత బాధ్యత లేని మిమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడండి? ఆడికి బాధ్యత ఉండదే, ఎందుకంటే ఆడు మగాడేగా, అందుకే నన్ను ఇలా పుట్టించాడు. మీరు బ్రతకడం కోసం మమ్మల్ని చంపుతున్నారా? ఇంత నీచమైన పని చేసినందుకు సిగ్గేయడలేదు? సిగ్గా? కట్నమే కొట్టి బాబుకు పుట్ట కూతురివి నువ్వు సిగ్గుపడాల్సింది, పోయి నాకు సిగ్గు లేదంటావా? ఎంత తాగుతా ఫుల్ బాటిల్ తాగుతా తాగుతా. ఏడ్రాయ్ కళ్ళు కొట్టు కిల్లి కొట్టు కలిసి వచ్చేసారు, ఏంటి కథ? నీకోసమే వచ్చావు, అమ్మ ఏడుస్తుంది. తెలుసులేవా, ఇంటికి వెళ్తావు రానా? నేను రానండా? రాను. ఈ సీసా మీద ఒట్టు. ఎప్పటికి రావా? అమ్మ ఎందు రాను, మందు అయిపోయేదాకా మందు కొడతాను, ఆ తర్వాత ఇంటికి వచ్చి మీ అమ్మని కొడతాను. అమ్మని కొట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు నాన్న, చేస్తావు. అయితే ఎంట్రీ నా సీసాలకు కావాల్సిన పైసలు తీసుకొచ్చేయండి, సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కారం అయిపోతాయి. సరేనా? ఏమ్మా వదినా, ఇప్పుడు ఏం కష్టం వచ్చిందమ్మా నీకు? మంచిదానివి, మర్యాదగా బ్రతుకుతున్న దానివని, నీ మీద అభిమానంతో ఈ కాలంలో ఉన్న వాళ్ళమంతా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నావే, అలాంటిది పిల్లల్ని బడి మానిపించి ముష్టికి పంపడం ఏమైనా బాగుందా నీకు? ముష్టిక నా పిల్లలా? ఎక్కడ
పంపిస్తే అమ్మని కొట్టినన్నావుగా, పిచ్చి వెత్తి డబ్బులు తెచ్చావు, ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు అమ్మని కొట్టద్దు. గోదావరా, గొప్ప కొడుకులు కన్నవే తల్లి పేమ కొడుకులు ఎత్తుకొచ్చారో ముత్తెత్తుకొచ్చారో, కానీ ఇవాళ అవసరం తీర్చేశారు. ఇంక నేను కొట్టనే కొట్టను, మళ్ళీ అవసరం వచ్చేంత వరకు